তারা কেমন আছে? সব ঠিক আছে তো? বাস চলছে তো। প্রেম কোথায়? আচ্ছা, ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ ఎవరూ లేరు. లోపలికి వచ్చాడా? వచ్చాడు సార్, కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు. అది యాక్టింగ్, నువ్వు మోసపోకు. వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు. తప్పకుండా వాడు ఆ జడ్జిని టైం చూసి లేపేస్తాడు. వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండే నీ తుపాకితో నువ్వు వాణ్ణి లేపేయాలి. నాకు బాగా గుర్తుంది సార్, బట్ ఏంటయ్యా బట్టు? నేను పట్టుపడకూడదు, బచ్చా వాలా హే. వాట్ నాన్సెన్స్, యూఆర్ అ బ్లాక్ హ్యాట్ మ్యాన్, నువ్వెలా పట్టుబడతావు? వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు. అది కాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది, నేను నీకు రివార్డు ఇస్తాను. ధైర్యంగా లేపే, నేను చూసుకుంటా. రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా? అయ్ బాబోయ్, ఏంటి ఇలా నరికేస్తున్నాడు? జడ్జిని పోస్ట్ మార్టం చేస్తున్నాడా? చేపలకు వస్తున్నావా? అమ్మో, ఏం చేస్తున్నాడు? అయ్ బాబోయ్, దుర్మార్గుడా, కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు, కానీ ఇలా కత్తులు చుట్టాలు తేవటం ఇదే చుట్టవరా నేను? కన్నా, నాన్న, నాయనా. ఏంటి? ఒక్క 2 డేస్ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేయకూడదా ప్లీజ్? ఎందుకంటే ఇవాళ శనివారం అండి. అందుకని? ఏం లేదు, శనివారం సెవెన్ ఒంటరిగా పోదంటారు. దిగులు పడకు, నిన్ను తోడు పంపండి. అంత మాట ఎందుకులేండి? ఏమ్మా, మెదలకుండా పగల కాలిస్తే పోలా? చీకట్లో కలిస్తే? చీకట్లో కలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా, నువ్వు కాలిస్తే డామని సౌండ్ వస్తుంది. డామని వినిపించదు, సైలెన్సర్ తగిలించాను, సౌండ్ రాదు. సౌండ్ రాదా? నువ్వు మర్యాదగా నన్ను జడ్జి రూమ్ కి తీసుకెళ్ళు. నేను తీసుకెళ్లాలా? లేకపోతే నీ తాత? ఏమ్మా, ఇంత ప్లాన్ తో వచ్చిన వాడు ఒక మ్యాప్ తో రాకూడదా? నువ్వు పేరన్నా మ్యాప్ అయ్యో, నా కర్మిలా కాలుద్ది అనుకోలేదు. దేవుడు, బయటికి వెళ్లే దారి, బయటికి వెళ్లే దారి. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని దారులు మర్చిపోయాను నాయన. రా, ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. ఏంటి? ఊనే సపోర్ట్ కోసం బాబు. చూడు బాబు, కాస్త ఆలోచించి చెప్పు. జడ్జి కథ ముగించక తప్పదా? మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా. ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయా ఉంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్. 1 మినిట్, ఆ మొదటి రూమ్ తొలగిపోవద్దు. వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది. ఆ తలుపులు తట్టి ఆవిడ లేపావే అనుకో, అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది, మనం దొరికిపోతాం బాబు. అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. గోవింద గోవింద అనుకుంటూ నేనే అనుకోవాలా? అలాగే బాబు. గోవింద, శ్రీనివాస, ఏడుకొండవాడ, వెంకటరమణ, అయ్యో అయ్యో, అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదరా నాయన. జడ్జిని చంపడానికి నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను. నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు చెప్పావా? ఏంట్రా వాగుతున్నావు? వాగుడు కాదు బాబు, నీలాగే తుపాకి పెట్టుకుని తుమ్మ వస్తున్నాడు. ఎక్కడ? అయ్యో, కరెంట్ వచ్చిందే. స్విచ్ ఆఫ్ చేశారా బాబు? చర్చి గారు వచ్చేస్తున్నారు. అయ్యో అయ్యో, మన యాక్టింగ్ చూపించాల్సింది లాభం. ఏంటమ్మా సౌండ్? ఏమైంది?
ఎందుకు గడుస్తున్నావు? ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్, సిగ్నల్ వీక్ గా ఉంది, సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మేడం మీదకి వచ్చాను. అక్కడి నుంచి నేను చెప్తానండి, ఈవిడ ఫోన్ అలా ఆటుకుని వస్తూ ఉంటే నా కంటికి హంతకుడు తుపాకీ ఎట్టుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించింది అండి. ఇక చెప్పండి. అప్పుడు ఈ తుండు గుడ్డని నా మొహానికి ఆపండి. కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి. అంతేనండి, చెప్పండి. తర్వాత నన్ను వాటేసుకుని, అయ్యో ఈవిడ కాదండి, హంతకుడిని గట్టిగా పట్టుకుందాం అనుకుని ఈవిడ పట్టుకున్నానండి. తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఇద్దరు మెట్ల మీద నుంచి కింద పైన దొల్లుతూ గొడవ లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అకిష్టు అమ్మగారని తెలిసింది. అవును, రాత్రి 12 నీకు ఫోన్ లో మాట్లాడాల్సిన పనే వచ్చింది. అది వయసులో ఉన్న పిల్లవి, చీటికి మాటికి ఫోన్ లో మాట్లాడకూడదని చెప్పానా లేదా? సెల్ ఫోన్ ఇంటర్నెట్ మనం ఎదగడానికి దిగజారడానికి కాదు. ఎవరో అనుకుని నువ్వు తారని పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకి వచ్చావు? పాయింట్ క్యాచ్ చేశాను. బావ చెప్పేయమంటావా? నన్ను అడుగుతాడేంటి? అయ్యో చెప్పరా. మా బాబాయ్ పంపాడండి. ఎందుకు? అదిరిపోయేటట్టు అడిగారు. ఎందుకంటే అండి, అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ మేడ పైన ఫ్రిడ్జ్ లో ఉంటుంది, అది ఆయనకే తెలియకుండా అట్టుకొచ్చాయని చెప్పానండి. అయ్యయ్యో, నేను సేవలా వచ్చానండి, కానీ సిక్కిపోయానండి. రా ఏమొద్దు బావ, నిన్నే బావా. అయ్యా వేధవా. అయ్యా తాగడం మంచిది కాదు, తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు. అయ్యా నీకన్నా నీ బావ మరిదే మేధావి. థ్యాంక్స్ అండి. ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి. అలాగే అయ్యా. ఓ అలాగే అయ్యా. తలకాయ కాల్చావా? అయ్యో ఇంకా లేదండి. రేపు కాలుస్తావా? తప్పకుండా కాలిస్తే తల నాకు. ఏం బాబు, జడ్జి తల విడికెందుకు బాబు? వాడు చేపతలు అడిగేటున్న పోతా. నిష్కారణంగా బట్టలు పెట్టుకున్నారే, అక్కడ డెడ్ బాడీ చేసి ఇక్కడ నీ బాడీ డెవలప్ చేసుకుంటావా తల్లి? తల్లి అన్యాయంగా చంపించాడు కదరా. తెలియదమ్మా అభినయ సరస్వతి, నాకేమీ తెలియదమ్మా, నన్ను ఇందులో ఇరికించొద్దమ్మా. అమ్మా అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా, మరి ఎందుకమ్మా ఏడుస్తారు? వాడు పరిగెట్టడం చూసి నేనెందుకు ఏడుస్తానరా? మరి ఇంకెందుకు? కుక్కనేనమ్మా, నేను ఇంటి కుక్కనేనా? ఆ కుక్క కాదు నక్క, అటు చూడు ఈ కుక్క. దీని జోలి రాడే. నేను మేడ మీద యోగా చేస్తున్నాను, వీడే కుక్కకి పాలు పోసాడు, ఒక్క గంటలో అన్యాయంగా చచ్చిపోయింది. పాలు తాగేసి నిద్ర అవుతుందండి. ఆ చూడండి పొట్ట కొట్టుకుంటుంది, పొట్ట కొట్టుకుంటుంది. నేను చెప్పలే మా బామ్మ చాలా మంచోడు. ఏం లేదు అమ్మగారండి, రాత్రంతా మొరుగుతూ ఉంది కదా, అందుకని జిగిరిదండ దూదిచ్చానండి. దానికి కూడా జిగురుదండ దూదా? అదేంటి? గొంతును పెట్టకుండా మిరియాలు ఎలకలు వేసి కాచిన పాలండి. వెరీ గుడ్. నువ్వు చల్లగా ఉండాలి. ఉంటానండి. వీడి ఇంట్లో ఉంటాడో పోతాడో నువ్వు ఇక్కడే ఉండాలి, అప్పుడే ఈ ఇంటికి మాకు క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు. జడ్జి కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న క్వశ్చన్. ఆ రోజు నాకు జిగర్ దందా దూది ఇవ్వడానికి ఒక కారణం ఉంది, ఇవాళ అదే మంది కుక్కకి ఎందుకు ఇచ్చారు? నా తుపాకి దాని దగ్గర పడింది, తీసుకోవడానికి తెరిచింది, అందుకే నేను పడకుంటే దాన్ని పడగొట్టాను. కాలిస్తే తల నాకు. ముందు వీడిని కాల్ చేసి వీడి తల నాకు ఇచ్చే. చూడు అయ్యో మళ్ళీ వచ్చాను. ఎందుకలా పరిగెడతాడు? ఏమైందయ్యా ఎందుకు పరిగెడతాడు? ఫారెన్ భూతం వచ్చిందా? ఫారెన్ వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నారు అప్పలస్వామి. నా పేరు అప్పలస్వామి కాదు, రాజమాను. ఇదేమిట్రా రాజమాను, మాను మొగలు తప్ప మంచి పేరు దొరకలేదా? ఇళయరాజా నుంచి రాజాని తీసుకుని, రెహమాన్ నుంచి మానుని తీసుకుని, రెంటిని కలిపి రాజమాను అయ్యాను. బాబు గారు పేరు మార్చి ప్రయోజనం లేదు, నేను వచ్చాను కదా, యూను మార్చండి, పంపించేస్తాను. ఇష్టం ఇష్టం లేదండి, వెళ్ళి బాబు.
వాడు నవ్వటం నచ్చల. ఏదో పాట పాడు చూద్దాం. మీరు లిస్ట్ లో వస్తారు గురించి నాకు దిగలేదు. ఇప్పుడు వీడు పాడలేదు, జడ్జితో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా. మీకు పట్టిన సరే నేను ఆపలేను. అదే ఏ యాక్టర్ పాట కావాలని అడుగుతున్నాను. అయినా పర్వాలేదు, వీడిని పాడమను లేదా కేటా. జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నమ్మని ప్రదేశము. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నమ్మని ప్రదేశము. నా సామి జడ్జి అంకులు వచ్చారా? ఎవరు? ఎవరది? నేను బాబాయ్. లేపైకి. ఫారెన్ నుంచి ఎప్పుడు వచ్చావు? పొద్దునే బాబాయ్. కాబోయే ఆల్రెడీ నా కాళ్ళ మీద పడతా వెంటయా? ఇప్పుడు మాట అన్నారే అందుకే. ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవే. థాంక్ యూ బాబాయ్. ఏమైంది నీకు తారా?